రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ మండలి చైర్మన్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ రావు ఆధ్వర్యంలో జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్థిక సమీకృత సేవల్లో భాగంగా పాడి రైతులు పాడి పశువులను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. వారికి అండగా స్టేట్ గవర్నమెంట్ రైతులు 0.92కి కల్పిస్తూ రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్స్ తో అనుసంధానం చేయడం జరిగింది. ఇది ప్రతి పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాసిరెడ్డి భాస్కర్రావు, డాక్టర్ ముద్రగడ వీరరాఘవరావు, చీఫ్ మేనేజర్ హేమంత్ కుమార్, ఆర్డీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రావణ్ కుమార్, డాక్టర్ విభా, వార్డు మెంబర్ కోరుప్రోలు రమణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, పాడి రైతులు పాల్గొన్నారు. ఈ లోపు మీది మీ దగ్గర ఉండేటటువంటి పాడి గేదెలకి ఇవన్నీ చేయించుకొని ఆ ప్రక్రియ ద్వారా మీరు దరఖాస్తులు కనుక పంపిస్తే మన పశు సంవత్సర సహాయకులు మన బ్యాంకర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీకు లోని జాగ్రత్తగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మన ఉపసర్పంచ్పూడి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్న 766 జిల్లాలకు గాను పైలట్ ప్రాజెక్టు విధంగా 7 జిల్లాలను మాత్రమే సెలెక్ట్ చేసింది. అనపడవలసిన విషయం బ్యాంకర్స్ రేపు స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అందువల్ల మళ్ళీ మనకు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికీ యొక్క నమస్కారాలు. ఈ సమావేశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటి ఏంటంటే ఎవరికైతే మన రౌతులపూడి విలేజ్లో ఎవరికైతే ఖాతాలు లేవు వాళ్ళకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం. జీరో బ్యాలెన్స్ ఎవరు నాకు చెప్పేస్తారు ఎంత రాస్తుందని, అది గురించి వేరే వేరే చెప్తే నీకు ఏ గైడెన్స్ కావాలో ఏ ప్రాసెస్ చేయించుకోవాలో చెప్తే ఆయన మనకి పార్టీ ప్రమేయం పెట్టుకోవద్దు. అందరం కూడా మన రైతులుగా సాధించుకొని వచ్చిన వాళ్ళకి వచ్చి మనకు కూడా రావడానికి సహకరించాలని నా ఉదయం కృషి చేస్తాను. ఇప్పుడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం జిల్లా పరిషత్ పాఠశాలందు విద్యార్థులు ధర్నా, కావాలి కావాలి హెచ్ఎంసార్ కావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాకినాడ జిల్లా సిరిపురం గ్రామంలో స్కూల్ పిల్లలతో ఇసుక మోయిస్తున్న వార్త కథనంపై స్పందించిన విద్యాశాఖ డీఈఓ సుభద్ర ఎంక్వైరీ వేసి రిపోర్టును కలెక్టర్కి పంపగా వెంటనే జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిపై ఈరోజు విద్యార్థులు నిరసిస్తూ తరగతి గదులను బహిష్కరించి స్కూల్ గేట్లను తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తూ తక్షణం హెచ్ఎం సస్పెన్షన్ ఎత్తివేయాలి, లేదంటే మేము హెచ్ఎం వచ్చేంత వరకు క్లాసులకు వెళ్లేది లేదని ప్రభుత్వం చదువు చెప్పే ఉపాధ్యాయుల మీద కాకుండా నాడు నేడు కార్యక్రమాల కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించి రోడ్లపై బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెచ్ఎం సస్పెన్షన్ను ఎత్తివేయాలని, సంబంధిత ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్లపై తగు చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరారు. విద్యార్థులందరూ కూడా తరగతులు బహిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ఇదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకి వెంటనే తెలియజేయడం జరిగింది. పిల్లల యొక్క అభిప్రాయం తప్ప మరి మా యొక్క అభిప్రాయం కదండి. మేము పిల్లలని మా పేరు పి వెంకట్రావు, ఫస్ట్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిపురం ఏలేశ్వరం మండలం. ఉన్నతాధికారులు మా ప్రధాన ఉపాధ్యాయుల వారిని సస్పెన్షన్ చేసిన కారణంగా మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తరగతుల బహిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ఇదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకి వెంటనే తెలియజేయడం జరిగింది. రమ్మని అడగడం కోరింది, కానీ వాళ్ళు హెచ్ఎంఆర్ వచ్చే వరకు మేము రావని వాళ్ళు తరగతుల బహిష్కరణ కావడం జరిగింది. అందరి వాడండి నిజంగా చెప్పాలండి, ముఖ్యంగా మా పాఠశాల ఫంక్షనింగ్ చేయడంలో చాలా ఉన్నతమైన భావజాలంతో అందరు ఉపాధ్యాయుల్ని సోదర భావంతో ఒక కుటుంబంలా చక్కగా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామస్తులు కూడా ఎంతో ఆనందంగా పాఠశాల ఫంక్షనింగ్ చాలా చక్కగా జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తానండి. అటువంటి మరి ఆయన మీద ఇటువంటి సస్పెన్షన్ రావడం అనేది మా అందరికీ కూడా బాధాకరమైన విషయం. తొయ్యారు గ్రామస్తుల ఆవేదన.
దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన పోలవరం ప్రాజెక్టు నిరాశ్రిత తోయ్యేరు గ్రామస్తుల దేవీపట్నం మండలం తోయ్యేరు గ్రామం పోలవరం ప్రాజెక్టు నిరాశ్రితులకు పాపోలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మాకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వచ్చిందని, కృష్ణుడిపాలెంలో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇంటి నంబర్లు కేటాయించారని తెలియజేశారు. మా గ్రామాన్ని ఖాళీ చేసి నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా మాకు గృహాలు నిర్మించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. 2 సంవత్సరాలుగా అద్దెలు చెల్లించలేక అద్దె ఇళ్లలో ఉండలేక చాలా ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. మా సమస్యల పరిష్కారానికి నేడు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా వెనుకాడబోమని అన్నారు. ఏ విధమైన ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఆ స్థలాల నిమిత్తం కొన్ని నెంబర్లు కేటాయించారు. ఈ 85 మందికి కేటాయించిన నెంబర్లో రీసెంట్ గా ఈ మధ్య వేరే వ్యక్తులకు ఎవరికో డబ్బులు రాలేదు, కోర్టు ఇష్యూ ఉందని చెప్పి వాటిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి గోకూరం తహసీల్దార్ గారి సమక్షంలో సర్వే చేశారు. మాకు ఇవ్వాల్సిన మాకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలని వేరే వాళ్ళకి ఇవ్వడానికి అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మా పట్టాలను వెంటనే ఇప్పించి మా స్థలంలో మాకు ఇల్లు నిర్మాణం చేసి వెంటనే అప్పగించాలని, లేని పక్షంలో సోమవారం నుంచి మేమంతా ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. గండిపోచమ్మ తల్లికి సంప్రోక్షణ కార్యక్రమం. దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లికి అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు పూజలు సంప్రోక్షణ చేశారు. 3 నెలలుగా గోదావరి వరదల్లో ఉండిపోయి ఇటీవల అమ్మవారి ఆలయం బయటపడింది. 3 నెలలుగా భక్తులకు దర్శనాలు లేవు. గోదావరి వరద తగ్గడంతో ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేసి అమ్మవారికి సంప్రోక్షణ చేసినట్లు ఆలయ ఈవో లక్ష్మీకుమార్ చెప్పారు. గోదావరి నుండి 108 బిందెలతో నీటిని తీసుకువచ్చి అమ్మవారికి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు కొంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక నుండి ప్రతిరోజు అమ్మవారి దర్శనాలు ఉంటాయని ఆలయ అధికారులు చెప్పారు. ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలం పోలవరం గ్రామంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శుక్రవారం పర్యటించారు. నూతనంగా నిర్మాణం పూర్తయిన పోలవరం సచివాలయం వన్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. నూతన సచివాలయాన్ని సర్పంచ్ సూచనలతో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పూలతో సుందరంగా ముస్తాబు చేశారు. 42 లక్షల వ్యయంతో కాంట్రాక్టర్ సిద్ధన్న వెంకటరత్నం సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, గ్రామ సచివాలయం వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పరిపాలనకు ప్రజలకు చేరువ చేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందన్నారు. వాలంటీర్ ద్వారా ప్రతి పథకం లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అవినీతి అనేది జరగకుండా నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నాయకులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలవరం పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి కె రాంబాబు, ఎస్ఐ పవన్ కుమార్, అధికారులు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 శౌచాలయాల్లో గతంలో కూడా మరి కరోనా ముందు కూడా డ్రైనేజీలకి సీసీ రోడ్లు కూడా ఇచ్చాం, కానీ కొన్ని అనివార్య కాలంలో కొంత జరిగింది, కొంత జరగలేదు. ఇప్పుడు ఈ 3 శౌచాలయాల పరిధిలో 60 లక్షల డబ్బులు వస్తాయి. ఈ 60 లక్షల్లో గ్రామాన్ని మంచి పారిశుద్ధ్యం లోపం లేకుండా చక్కగా మెరుగుపరిచి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఏర్పాటు చేసుకుని మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని మీకు మనవి చేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. మీ మండల పరిషత్కి, ఎంపీపీ గారికి, అలాగే వారి యొక్క ఎంపీడీ సభ్యులకి, సర్పంచులకు కూడా నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం
పార్వతీపురం మాండ్యం జిల్లా పాలకుండ నియోజకవర్గం సీతంపేట మండలం జీటీడబ్ల్యూ ఏజీహెచ్ స్కూల్ హడ్డు బంకి నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృక్ష రక్షితి రక్షిత పచ్చదనాన్ని పరిరక్షిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంబి ఉమావాణి అప్పలమ్మ లలిత యశోద నిర్మలారాణి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. యాభైవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు వ్యాసరచన 9-10 తరగతి పిల్లలకు సామాజిక మాధ్యమాలు యువతపై వాటి ప్రభావాలు స్థానిక పెదకాపు వీధి హై స్కూల్లో సుమారు 25 మంది పిల్లలు పాల్గొన్నారు. స్థానిక స్కూల్ పిల్లలు, కేజీబీవీ విద్యార్థులు, ఏపీటీడబ్ల్యూఆర్ గురుకులం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హేమసుందర్రావు, ఆర్ జోష్ణ, మజ్జీ శివకుమార్, ఏ గౌరీష్ పర్యవేక్షణలో పోటీ జరిగాయి. స్థానిక గ్రంథాలయ అధికారి బబ్బూరు గణేష్ బాబు, సహాయకులు రామకృష్ణ పాల్గొన్నారు. పాలకొండ వెంకంపేట ఎంపీపీ స్కూల్ ఆకస్మికంగా సందర్శించిన సబ్ కలెక్టర్ నోరల్ కుమార్ విద్యార్థుల సామర్థ్యాన్ని అనుగుణంగా గ్రేడింగ్ చేయాలని సూచించిన సబ్ కలెక్టర్, ఆయనతో పాటు పేరెంట్స్ కమిటీ సభ్యులు వెంకటరమణ, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. నాడు నేడు పనులకు పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సబ్ కలెక్టర్ నోరల్ కుమార్ సూచించారు. ఏలూరు జిల్లా పోలవరం మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఏ రైతు కూడా తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దళారులు, మధ్యవర్తులు, మిల్లర్ల చేతిలో మన రైతులు మోసపోవడానికి తావు లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధిని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కాలం హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి కె రాంబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దత్తి రాంబాబు, ఎస్ పవన్ కుమార్, వైస్ ఎంపీలు మీడియం సింగరాజు, సర్పంచ్ పొడుం పుష్ప, ఉప సర్పంచ్ కోరసిక శ్రీనివాస్, పొడుం శ్యామ్ కుమార్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మండల వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఈరోజు పోలవరం మండలంలో పోలవరం ఆర్బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆయన ప్రారంభించారు. మనకి పోలవరం మండలంలో మొత్తం టోటల్ ఏరియా ఈ ఖరీఫ్ సీజన్లో 6,200 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మనం యావరేజ్ చూసుకున్నట్లయితే 25 క్వింటాల్ చెప్పిన 15,500 మెట్రిక్ టన్లు వస్తుందని మనం దిగుబడి అంచనా కింద వేసుకుందాం. దీంట్లో మొత్తం టోటల్ ఫార్మర్స్ అంటే మొత్తం రైతులు 5,768 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీకేల్లో ఈ రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ మండలంలో 6 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాలన్నీ కూడా ఈ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ సొసైటీస్ సమక్షంలో పనిచేస్తాయి. పోలవరం 1, పోలవరం 2, పట్టిసం, గోటాలు 1, 2, ప్రగటపల్లి, ఈ 6 రైతు భరోసా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మొత్తం మనకి ఈ గోను సంచులు రిక్వైర్మెంటు 352,500 ఉంది. ఇప్పటివరకు మనకి 6,500
ఈ గన్నేస్ అంటే గోన్సంజులు వచ్చాయి. ఇంకా ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం నాణ్యత ప్రమాణాలను చూసుకున్నట్లయితే సాధారణ రకం అంటే కామన్ వెరైటీ క్వింటాల్కి 2440 రూపాయలు ఉంది. అదేవిధంగా గ్రేడ్ ఏ అయితే 2060 రూపాయలు క్వింటాల్ రేట్. ఇది 75 కేజీలు వచ్చేసినప్పటికి వైఎస్ఆర్సీపీ నుండి జ్యోతుల నెహ్రూ సమక్షంలో పలువురు టీడీపీలో చేరిక. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గోకవరం మండల పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా జగ్గంపేట నియోజకవర్గం నలుమూలల నుండి సర్పంచ్ పురణ్శెట్టి శివాజీ ఇంటికి చేరుకుని ర్యాలీగా బయలుదేరి గ్రామంలో సింహాద్రి అప్పన్న దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం రామాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జ్యోతుల నవీన్ కుమార్ పాదయాత్రలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన వాకాడ బాబ్జీ, గుండిపల్లి వెంకన్న, లక్ష్మి సురేష్, వల్లిపల్లి లక్ష్మి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించిన జ్యోతుల నెహ్రూ తిరుమలాయపాలెం, గంగపాలెం, రంపయ్యరపాలెం గ్రామాల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ జన నీరాజనాల మధ్య పాదయాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మండలం రావడం జరిగింది. తిరుమలాయపాలెం నుంచి మొదలెట్టడం జరిగింది. తిరుమలాయపాలెం మండలం, గోకవరం మండలం అంతా కూడా 10 రోజులు పాదయాత్ర షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలు పడే కష్టాలను తెలుసుకుంటూ ఈ సామాన్య ప్రజలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించడానికి ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. గతంలో కెల్లంపూడి మండలం, గండేపల్లి మండలం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, మూడో మండలంగా గోకవరం మండలం రావడం, ఇక్కడ కూడా చాలా ఆప్యాయంతో ఎదురొచ్చి అందరూ కూడా పలకరించడంతో పాటు వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ తీర్చే విధంగా ప్రణాళికను రూపొందించుకోవడానికి ఈ పాదయాత్రని ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ఎండి పేట గ్రామ పరిధిలో R&R పునరావాస కాలనీ కొండ్రుకోటలో మూడవ విడత డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత కంటి వైద్య శిబిరంను సామాజిక నేత్ర వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనివాసు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, అవసరమైన వాళ్లకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఉచిత కంటి ఆసుపత్రి నిడదవోలు రాజేశ్వరి ఆసుపత్రిలో ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీఎం పద్మ, ఆశా వర్కర్ కె దుర్గాదేవి, కొండ్రుకోట వైద్య సిబ్బంది, పలువురు ప్రజలు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకరమైనటువంటి ఒక మంచి కార్యక్రమం, కంటి వెలుగనేటువంటి కార్యక్రమం ప్రారంభించారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. మొదటి దశలో ప్రతి స్కూల్ పిల్లల్ని కూడా, అంటే ప్రైవేట్ స్కూలు, పబ్లిక్ స్కూలు, ఎయిడెడ్ స్కూల్స్, అన్ని పిల్లలకి, అందరి మంది పిల్లలకి పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేసాం, కళ్ళజోడు కూడా ఫ్రీగా ఇచ్చాం, మందులు ఇచ్చాం. తర్వాత మూడో దశలో అవ్వా తాత, అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కంటికి సంబంధించిన ఇబ్బంది ఉండి, మసగ్గా ఉండి కూడా వాళ్ళని బయటికి తీసుకునేళ్ళే వాళ్ళు లేక, వాళ్ళు సొంతంగా బయటికి వెళ్ళలేక ఇంటి దగ్గరే ఉండి అలాగా అంధత్వంతో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి దృష్టితోటి అవ్వా తాతలకి వాళ్ళు ఎక్కడున్నారో, ఏ సచివాలయ పరిధిలో ఉంటారో, ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలోకి వెళ్ళి వైద్య శిబిరం, నేత్ర వైద్య శిబిరం కండక్ట్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి కళ్ళజోళ్ళు పరీక్షలన్నీ చేసి చక్కగా అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీ, అవసరమైన వాళ్ళకి మందులు ఫ్రీ,
ఎవరికైనా కన్ను ఆపరేషన్ అవసరమైతే కనుక వాళ్ళకి కూడా పూర్తి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా కంటిలో సాఫిస్టికేటెడ్ అంటే అత్యాధునికమైనటువంటి పరికరాలతో చేసేటువంటి కంటిలో అద్దం అమర్చేటువంటి ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేసి ఏర్పాటు జరిగింది. ఈరోజు మన పోలవరం మండలంలో కోండ్రుకోట పునరావాస కాలనీలో జరిగినటువంటి వైద్య శిబిరంలో అవాతాతలందరికీ కూడా కంటి పరీక్షలు చేసి ఇంచుమించుగా సుమారుగా 11 మందికి కళ్ళజోళ్ళు అవసరమవుతాయని గుర్తించాం. వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో కళ్ళజోళ్ళు పురమాయించి రాగానే లోకల్గా ఉన్నటువంటి స్థానిక వైద్య సిబ్బంది శ్రీమతి పద్మ మరి ఆశ కార్యకర్త దుర్గ ద్వారా వాళ్ళకి అందించి ఏర్పాటు చేస్తాం. అందరికీ కూడా ఆ మందులు అవసరమైన వాళ్ళకి మందులు ఇచ్చాం. ప్రస్తుతం ఈరోజు చూసిన కార్యక్రమంలో అయితే ఎవరికి కంటి ఆపరేషన్లు ఏమి అవసరం లేదు. ఈ ఈ ఈ కార్యక్రమం వల్ల అవ్వా తాత కార్యక్రమం వల్ల 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ